గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోట్రి వల్లే బీఆర్ఎస్ కు ఈ దుస్థితి అన్నారు. నాయకత్వం విశ్వాసం లేక నేతలు పార్టీ వీడుతున్నారని అన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి చాలామంది కోటీశ్వరులయ్యారని, నల్గొండ జిల్లాలో కొందరు లిల్లీ పుట్లను తయారు చేశారని గుత్తా అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ రెడ్డి అందిస్తారు. చెప్పండి వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ తరంగిణి. ఇక నల్గొండ జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డి కాసేపటి క్రితం సభ్యుల వద్ద ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ కోటమిలో ఇప్పటి వరకు 2 సార్లు ఓడినా కూడా సమీక్షలు నిర్వహించకుండా కూడా ఒంటద్దు పోకరితో ముందుకు పోతున్నారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అమిత్ రెడ్డి ఎక్కడ కూడా ఎంపీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రచారంలో కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ విషయంపై కూడా స్పందిస్తూ అమిత్ రెడ్డి ఖచ్చితంగా తన వ్యాపారాలు తను చూసుకుంటారు, పార్టీ మార్పు విషయంలో ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక గత కొంతకాలం నుంచి ఎంపీ సీట్ ఆశించిన వారిలో ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి తనడు అమిత్ రెడ్డి ఉన్నారు. అయితే కంచర్లో భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డికి సీట్ వచ్చే విధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడం, అదేవిధంగా ఇటు నాయకులంతా కూడా ఎవరు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డికి సపోర్ట్ చేయొద్దంటూ కూడా ఎంపీ సీట్ ఇస్తే సపోర్ట్ చేయమంటూ కూడా బహిరంగంగా కూడా ప్రకటించడంతో అయితే ఇక ప్రస్తుతమైతే ఇక ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ కూడా ఊహాగానాలుగా వెలువెత్తున్నాయి. ప్రస్తుతం ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా కూడా పలుమార్లు చెప్పినట్టు చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో దుమారం లేస్తుంది. గుత్తా అమిత్ రెడ్డి ఎంపీ సీట్ను ఆశించిన తర్వాత సీట్ రాకపోవడంతో అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ కూడా క్రియాశీలకంగా పనిచేసిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఎవరైతే పోటీలో ఉన్నారో వారెవరు కూడా తమకు సమాచారం ఇవ్వకుండానే వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారంటూ కూడా మరొక వైపు ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకట్ రెడ్డి.